हाय फ्रेंड्स, वेलकम टू थेरो टेक्नोमॉड्स। फ्रेंड्स, ई वीडियो लो मनं तेलुसुकुंदां यूट्यूब लो 1000 व्यूस की एन्नी डब्बुलु वस्तायनि। फ्रेंड्स, यूट्यूब लो 1000 व्यूस की एन्नी डब्बुलु वस्तायनि क्वेश्चन चाला मंदि अडुगुतारु, लेदंटे 1 लक्ष व्यूस की एन्नी डब्बुलु वस्तायनि चाला मंदि अडुगुतारु। ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, యూట్యూబ్లో ఏ కమ్యూనిటీ గైడ్లైన్స్లో కానీ యూట్యూబ్ అఫీషియల్స్ ఎక్కడా కానీ ఇన్ని వ్యూస్కి ఇన్ని డబ్బులు వస్తాయని ఎక్కడా మెన్షన్ చేయలేదు. మనకు వచ్చే రెవెన్యూ, మనకు యూట్యూబ్ ద్వారా వచ్చే ఇన్కమ్ యాడ్స్ ద్వారా అనేది ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ యాడ్ టైప్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. యూట్యూబ్లో దాదాపు ఒక 5 రకాల యాడ్స్ ఉంటాయన్నమాట. 1 స్కిప్పబుల్, 2 నాన్ స్కిప్పబుల్, 3 మిడ్రోల్ యాడ్స్, 4 డిస్ప్లే యాడ్స్, 5 బంపర్ యాడ్స్. ఈ స్కిప్పబుల్ యాడ్స్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియో పైన మీకు వీడియో ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అక్కడ కనుక ఆ వీడియో ప్లే అయ్యే వరకు మీకు స్కిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనుకోండి ఫ్రెండ్స్, అక్కడ దాన్ని స్కిప్పబుల్ యాడ్ అంటాం అనమాట. అంటే దాన్ని మనం ఆ యాడ్ని స్కిప్ చేయవచ్చు అనమాట. తర్వాత నాన్ స్కిప్పబుల్ యాడ్ అంటే ఏంటంటే, కొన్ని యాడ్స్ మీరు ప్లే అవుతున్నప్పుడు యూట్యూబ్లో మీ ఏదైనా ఒక మీరు వీడియో మీరు ప్లే చేసేటప్పుడు వీడియో ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అడ్వర్టైజ్మెంట్ సంబంధించింది, అడ్వర్టైజ్మెంట్ వీడియో మీరు స్కిప్ చేయడానికి బటన్ దొరకలేదు అనుకోండి, అంటే స్కిప్ చేసే బటన్ లేని అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది నాన్ స్కిప్పబుల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. ఇంకా బంపర్ యాడ్ అంటే వీడియో కింద వచ్చే అడ్వర్టైజ్మెంట్ని మనం బంపర్ యాడ్ అంటాం ఫ్రెండ్స్. ఇంకా డిస్ప్లే యాడ్ అంటే అది మొబైల్లో మనకు పెద్దగా కనిపించదు, అది సిస్టంలోనే కనిపిస్తుంది. వీడియో ఒకవైపు ప్లే అవుతుంటే సైడ్కు ఇంకో వైపు కనిపిస్తాయి, వాటిని మనం డిస్ప్లే యాడ్స్ అంటాం. ఇక మిడ్ రోల్ యాడ్స్ అంటే మీరు వీడియో ప్లే చేస్తూ పోతుంటే మధ్యలో ఎక్కడో ఒక చోట ఒక అడ్వర్టైజ్మెంట్ ప్లే అయితే దాన్ని మిడ్ రోల్ యాడ్స్ అంటాం ఫ్రెండ్స్. సో యూట్యూబ్లో మనకు 1000 వ్యూస్కి ఎన్ని డబ్బులు వస్తాయనే క్వశ్చన్కి అసలైన సమాధానం ఏంటంటే, మీకు వచ్చే డబ్బులు ఎలా వస్తాయంటే మీకు అడ్వర్టైజ్మెంట్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్, మిడ్ రోల్ యాడ్కి ఒక కాస్ట్ ఉంటుంది యూట్యూబ్ మీకు ఇచ్చే రెవెన్యూ, స్కిప్పబుల్ యాడ్కి ఒకటి ఉంటుంది, నాన్ స్కిప్పబుల్ యాడ్కి ఒకటి ఉంటుంది, ఇంకా డిస్ప్లే యాడ్కి ఒక రేట్ ఉంటుంది, బంపర్ యాడ్కి ఒక రేట్ ఉంటుంది. ఒక్కొక్క రకమైన అడ్వర్టైజ్మెంట్కి ఒక్కొక్క రకమైన కాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మీ వీడియోని ఏ దేశంలో చూస్తున్నారు దాన్ని బట్టి కూడా మీకు వచ్చే రెవెన్యూ పెరుగుతుంది తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఏ టైంలో చూస్తున్నారు, మీ వీడియో పైన ప్లే అయ్యే యాడ్కి పగలు ఒక రేట్ ఉంటుంది, అది రాత్రి ప్లే అయితే ఇంకో రేట్ ఉంటుంది అనమాట. సో ఈ యూట్యూబ్ ద్వారా మీకు వచ్చే ఇన్కమ్ అనేది అడ్వర్టైజ్మెంట్ని బట్టి ఉంటుంది, అది ఏ దేశంలో ప్లే అవుతుంది మీ వీడియో, మీ వీడియో ఏ దేశంలో చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ ప్లే అయింది అనే దాన్ని బట్టి ఉంటుంది, అది పగల రాత్ర అనే టైంని బట్టి ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క యాడ్కి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన యాడ్కి ఒక్కొక్క రకమైన ఇన్కమ్ ఉంటుందన్నమాట. సో మీకు యూట్యూబ్లో వచ్చే డబ్బులు అనేవి ఇన్ని ఫ్యాక్టర్స్, ఇన్ని రకాల అంశాలపైన ఆధారపడి ఉంటాయి. 1000 వ్యూస్కి ఇన్ని డబ్బులే వస్తాయని గ్యారంటీగా చెప్పలేము యూట్యూబ్లో, 1 లక్ష వ్యూస్కి ఇన్ని డబ్బులే వస్తాయని మనం చెప్పలేము అన్నమాట. ఇట్ డిపెండ్ ఆన్ యాడ్స్ టైమ్ కంట్రీ అదనమాట. సో ఇన్ని అంశాల ఆధారంగా మీకు యూట్యూబ్లో డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అడ్వర్టైజ్మెంట్ల ద్వారా. సో 1000 వ్యూస్కి ఇంత అని ఎక్కడ చెప్పలేదు. మన వీడియో పైన ప్లే అయ్యే యాడ్స్ కూడా ఏ విధంగా ప్లే అవుతాయంటే మీ వీడియోకు రిలేటెడ్గా ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మొబైల్ అన్బాక్సింగ్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేసాను అనుకోండి ఫ్రెండ్స్, ఆ వీడియో పైన అడ్వర్టైజ్మెంట్స్లో ఎక్కువగా లేటెస్ట్ మొబైల్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒక ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేశారనుకోండి ఫ్రెండ్స్, ల్యాప్టాప్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు కామన్గా ఎంటర్టైన్మెంట్ వీడియో ఏదైనా చేశారనుకోండి, దాని మీద అమెజాన్ ప్రైమ్ వీడియోనో నెట్ఫ్లిక్స్ సంబంధించిన అడ్వర్టైజ్మెంటో అలాంటివి వస్తాయన్నమాట. సో మనకు వచ్చే యాడ్స్ కూడా మన వీడియోకి రిలేటెడ్గా ప్లే చేయడానికి యూట్యూబ్ ట్రై చేస్తుంది అన్నమాట. సో రిలేటెడ్గా ఏం లేనప్పుడు ర్యాండమ్గా ఏదో ఒక వీడియో ప్లే చేస్తుంది అన్నమాట. సో ఇన్ని రకాల అంశాలు మనకు యూట్యూబ్లో రెవెన్యూ రావడానికి కారణమవుతాయి ఫ్రెండ్స్. మిడ్ రోల్ యాడ్స్, ఈ మిడ్ రోల్ యాడ్స్ అంటే మీకు వీడియో ప్లే చేస్తుంటే మధ్యలో ప్లే అవుతాయి ఫ్రెండ్స్. సాధారణంగా ఏ వీడియో, ఏ అడ్వర్టైజ్మెంట్ వీడియో అయినా మీకు వీడియో ప్లే చేసే ముందు, ప్లే చేసిన తర్వాత ప్లే అవుతాయి కదా ఫ్రెండ్స్. ఈ మిడ్ రోల్ యాడ్స్ అంటే ఏంటంటే, మీరు వీడియో ప్లే చేస్తుంటే మధ్యలో వస్తాయి అన్నమాట, దీన్ని మిడ్ రోల్ యాడ్ అంటాం. ఈ మిడ్ రోల్ యాడ్ అనేది యూట్యూబ్లో 8 నిమిషాల కంటే ఎక్కువ, 8 నిమిషాల కంటే ఎక్కువ డ్యూరేషన్ ఉన్న వీడియోస్లో మాత్రమే మీరు ఈ మిడ్ రోల్ యాడ్స్ని ఎనేబుల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకవేళ మీ వీడియో అనేది 1 గంట సేపు, 1/2 గంట సేపు ఉంటే మీ వీడియోస్ పైన ఎక్కువ యాడ్స్ ప్లే అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేసే వాళ్ళకి ఇది ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేసే వాళ్ళంటే వ్లాగ్స్, షార్ట్ ఫిలిమ్స్ ఇలాంటివి సాధారణంగా 8 నిమిషాలు దాటుతాయి కదా ఫ్రెండ్స్, 8 నిమిషాలు, 1/2 గంట ఉంటుంది, కొన్ని 1 అవర్ ఉంటాయి. వాళ్ళు మిడ్ రోల్ యాడ్స్ పెట్టుకుంటే వాళ్ళు అంటే మధ్య మధ్యలో కూడా వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, వీడియో బిగినింగ్లో ఎండింగ్లో మాత్రమే కాకుండా మధ్య మధ్యలో కూడా వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, దానివల్ల వాళ్ళకి కూడా బెనిఫిట్ అన్నమాట. సో మిడ్ రోల్ యాడ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకా మీకు యూట్యూబ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మమ్మల్ని కామెంట్స్ రూపంలో అడగండి, మేము వాటిని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా తెలుగు టెక్నో ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.